వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. ఎక్కడో మాట్లాడినట్టు ఖమ్మంలో మాట్లాడితే ఆటలు సాగనివ్వమని, తగిన రీతిలో బుద్ధి చెప్తామని చాలా ఘాటుగా ఎమ్మెల్సీ సమాధానం చెప్పారు. ఎవరు రౌడీ షీటర్స్ అని ప్రశ్నించారు. అవాకులు చవాకులు, నిరాధారమైన అసత్య ఆరోపణలు చేయొద్దని, కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మంలో కాషాయ జెండా ఎగరవేస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. బండి సంజయ్ తన స్థాయిని మరిచి మాట్లాడొద్దని హితవు పలికారు. బాలసాని మాట్లాడుతూ, బీజేపీ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బీజేపీ గెలవకపోతే బండి సంజయ్ ఎంపీ పదవికి, రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ దిగజారుడు భాష మార్చుకోవాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై విమర్శలు చేయడం బండి సంజయ్ స్థాయికి తగదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం అందంగా తయారైందని, ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడి కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ తదితరులు పాల్గొన్నారు. రౌడీలు రాజ్యం వెళ్తారంటే ఏంటి? ఈ సంస్కార హీనుడిగా మాట్లాడేటువంటి మాట. ఏదో జరిగిపోతుంది ఇక్కడ, ఇక్కడ మత కలహాలు జరుగుతాయని చెప్పి సృష్టించి మీ వల్ల అక్కడ జరగలే. వీడికొచ్చి టీఆర్ఎస్ పార్టీ వల్ల, టీఆర్ఎస్ పార్టీ సంక్షేమం చేసింది, అభివృద్ధి చేసింది అని చేస్తే కాదు మాట్లాడు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఎదుటిన్నటువంటి వాళ్ళు సప్పట్లు కొడితే ఆయన మాత్రం సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి. నేనంటే ఒక అభివృద్ధి గురించి మాట్లాడవా? ఖమ్మంలో బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. మేము ఈ పని ఖమ్మానికి తీసుకొచ్చాము, ఇందులో మాకు భాగస్వామ్యం ఉంది అనేటువంటి మాట ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లేదు, ఇక్కడ ప్రజల అవసరాలు ఏమున్నాయని తెలిసినటువంటి వ్యక్తి కాదు. కనీసం ఖమ్మం ఎల్లలు తెలవలేని వ్యక్తి బండి సంజయ్. ఒకటే అడుగుతాను, నువ్వు కళ్ళు లేని కబోజీ అన్న కాదు, లేదంటే చెవులు వినపడనటువంటి అవిడివాడి వల్ల కావు. ఈ రెండింటి ఏదో ఒకటి నువ్వే తెలుసుకోవాలి. నీ కళ్ళుంటే నువ్వు వరంగల్ క్రాస్ రోడ్డును లేకపోతే పాలేరు నుంచో మొదలు పెట్టి ఖమ్మం వరకు వచ్చారకే, నువ్వు గతంలో ఇక్కడికి 3 సార్లు 2 సార్లు వచ్చావు. ఆ రోజు ఖమ్మం ఏ పరిస్థితిలో ఉంది? ఈ రోజు ఖమ్మం ఏ పరిస్థితిలో ఉంది? ఇవాడ పువ్వాడ అజయ్ కుమార్ గారి అభివృద్ధి ఉందా లేదా అనేది మాట్లాడాలి తప్ప, నువ్వు చౌకబారు మాటలు మాట్లాడి, మాటల గారడి మాట్లాడి, ఏదో అభూత కల్పనలు చెప్పి తిట్టేసిపోయినావు తప్ప, నువ్వు ఎక్కడన్నా ఒక్క మాట కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తావు ఏమనండి? ఇలా వాటర్ గిట్టి సుమారుగా 35,000 కోట్లతో 90% గ్రామాలకు మేలుస్తా అంటే ఏం మాట్లాడుతుంది? నోరా అనే అది నీ నోరేనా? ఊరికి కాలవ ఏం మాట్లాడే? అరకు అమృత పథకంలో వాటర్ గిట్టిని మేము పెట్టినాం, ఒక్క పైసా ఇచ్చారా? ఏం మాట్లాడతావండి? నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడివి, ఓ పార్టీకి అధ్యక్షుడివి, స్థాయి ఉన్నారు, మాట్లాడడానికి అర్థం ఉండాలి. ఇవన్నీ మాట్లాడుతుంటే రేపు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నువ్వు కబ్జా చేసిన చూపెట్టు, మా అజయ్ కుమార్ సబ్జా చేసిన భూమి నీకు దమ్ముంటే చూపెట్టమంటారు. నీకు ఛాలెంజ్ చేస్తాను, నీకు దమ్ముంటే చూపెట్టు. లేదు ఖమ్మం అభివృద్ధి మీద చర్చ పెడతామంటే లేదు, చర్చకు మీరు రెడీగా ఉంది. లేదు మీ కేంద్ర ప్రభుత్వం నిధుల మీద చర్చ అంటే రెడీగా ఉంది. లేదు ఖమ్మంలో రౌడీలు రాజ్యం పెడతాను, నువ్వు చూపెట్టు రౌడీలు ఎవరు ఉన్నాయి, నువ్వు పేర్లు చెప్పు, లేకపోతే వాళ్ళ మీద కేసులు చూపెట్టు. అంతేకాని